ఇప్పుడు ఎప్పుడో నేను ఒకసారి చిన్నప్పుడు ఒక కవిత చదివిన, అంటే అది ఎట్లా ఉంటదంటే, మొదటిసారి ఏమంటుంది రే నాన్న, నువ్వు నా మొదటిసారి నా గర్భంలో కదిలేటప్పుడు నాకెంతో ఉత్సాహం కలిగింది, నన్ను అమ్మని చేస్తున్నావని తల్లి అంటది అన్నమాట. మళ్ళీ నువ్వు నన్ను ఊపిరానికుండా కదలాడుతూ ఉంటే నువ్వు చాలా హుషారైన వాడిగా పుడతావని ఆనందం కలిగింది రా అంటుంది. తర్వాత నన్ను చీల్చుకుని నువ్వు ప్రపంచంలోనికి వస్తూ ఉంటే మొదటిసారి నన్ను అమ్మని చేశావని చాలా ఆనందం కలిగిందిరా నాన్న అంటది అనుకుంటది. ఆ తర్వాత నువ్వు తప్పటడుగులు వేస్తూ ఉంటే నువ్వు తట్టుకునే శక్తి నీకు పెరుగుతుంది, పెరగాలి అని చెప్పి అనుకుంటున్నారా అని అంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు వాడు అంటే ఆ అడుగులు గబగబా వేస్తూ తనని దూరంగా ఉన్నప్పుడు, అంటే తల్లిని కనబడకుండా దూరంగా ఉన్నప్పుడు, నేను లేకున్నా నిలబడిగే శక్తి నీకు వస్తుందిరా, రావాలరా అని ఆశీర్వదించాలనిపిస్తుందిరా అంటది. జీవన ఒత్తిడి లోపల ఎన్నో అవసరాల లోపల తల్లిని మర్చిపోయినప్పుడు, నేను లేకున్నా కూడా నువ్వు ఉండగలిగే సామర్థ్యాన్ని పొందుతున్నావురా అని అనుకుంటుందంట. తల్లి ప్రాణం పోయేటప్పుడు కంట తడి పెట్టకుంటే నేను లేకున్నా తట్టుకునే గుండెని ఇవ్వరం నీకు వచ్చింది అని నాకు మహదానందం కలిగింది నాన్న అంటది. కానీ ఇప్పుడు బాధగా ఉందిరా అంటది తల్లి చనిపోయిన తర్వాత. ఇప్పుడు బాధగా ఉంది, ఎందుకంటే అందరూ నేను చనిపోయినా ఏడుస్తున్నారు, నువ్వు నన్ను కాలబెడుతుంటే, నువ్వు నన్ను కాల్చేటప్పుడు నీ చేతి కాల్తుందేమోనని బాధగా ఉందిరా నాన్న అంటుంది. అది కన్నపేగు యొక్క గొప్పతనము, కన్న తల్లి యొక్క మమత. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి వాళ్ళు పిల్లలు అర్థం చేసుకోవాలి. అంతేగాని అమ్మ నీకేం తెలియదు, ఏం తెలియకుండానే వీళ్ళు పెద్దవాళ్ళు కారు కదా, వాళ్ళకి తెలియకపోతే ఏం లేదు, వాళ్ళకి ఇచ్చేది పెద్దవాళ్ళకి ఇచ్చేది ఏం లేదు, రోజు కొద్దిసేపు వాళ్లకు ఆప్యాయంగా పలకరించడమే. వాళ్ళేమి ఇప్పుడు బాగా బుట్టలు తట్టలు తినరు, వాళ్ళేమి అంటే కావాలి ఎట్టు కావాలంటే అప్పుడు వెళ్ళాలనుకోరు, ఎందుకంటే అనారోగ్యము ఆరోగ్యాలు సహకరించవు. కానీ వాళ్లకు కావలసినటువంటి మమతను ప్రేమను అందించాలి నేటి తరము. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. చిన్నప్పుడు మీరు చదువుకునే ఉంటారమ్మా, అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ లేనటువంటి పిల్లలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కాబట్టి వాళ్ళ మీద ప్రేమను అభిమానాన్ని గౌరవాన్ని పెంచుకుంటూ, అంటే గౌరవము అంటే వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. తమ పిల్లలు ఏ విధంగానో వాళ్ళు ఇన్నాళ్ళు మిమ్మల్ని వాళ్ళు పెంచారు, ఇక ముందు మీరు వాళ్లను సరి అయిన రీతిలో చూసినట్టయితే రేపొద్దున మీ పిల్లలు కూడా అదే తరహాలో పెరుగుతారు. అంతే తప్ప మీరు ఆ విధంగా ప్రవర్తన లేకుంటే వాళ్ళ మనసు లోపల చిన్నపిల్లలది ప్లెయిన్ క్యాసెట్ మైండ్, అది చూసి చూసి వాళ్ళు కూడా అటువంటి అంటే సంఘ విద్రోహులుగా తయారవుతారు.